శుభం వ్యాదు. శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశ్లేషంగా తెలుసుకుందాం. చతుర్థంలో రాహువంలో కొంత అనారోగ్యం అనేది తల్లిగారు కనబడినప్పటికీ 7వ ఇంట్లో ఉన్న 3 గ్రహాల కూటమి అనేది కొంచెం బలహీనంగానే చెప్పచ్చు. అష్టంలో బుధుడు ఉన్నప్పటికీ ఉపయోగం ఉండదు. భాగ్యంలో గురుడు ఒక్కడే రక్షించేవాడు, రాజ్యంలోనూ శనికేతులు ఒకటే వ్యాపారం నిలబెట్టేవాడు. అంటే ఇక్కడ భాగ్యము రాజ్యము బాగుంది. చూడండి, భాగ్యస్థానం బాగుంది, రాజ్యస్థానం బాగుంది, కానీ లాభం వస్తుందా చెప్పట్లేదు. అంటే ఏమైపోయింది, లక్ ఫేవర్ చేస్తుంది, రాజ్యం ప్రొఫెషనల్గా బ్రహ్మాండంగా ఉంటుంది, మన చేతికి ప్రాఫిట్ ఏంటి అనేది 15 రోజులు మనకి కనిపించింది. ప్రాఫిట్ ఏ రూపంలో ఉంటుందంటే హార్డ్ అంటే లిక్విడ్ ఫామ్లో కనిపించదు, సాలిడ్ ఫామ్లో కనబడుతుంది. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ కొన్నాం, ఆ ల్యాండ్లో వరే ఈ వారంలో ల్యాండ్ రేట్ పెరిగిందిరా, 1000 రూపాయలు కొన్నాం 2000 అయిందంటారు, కానీ ల్యాండ్ అక్కడే ఉంది, చేతిలో డబ్బు రావు, ఇలాగ మాట. సో ఈ లాభం అనేది మన చేతిలో కనబడకుండా ఇబ్బంది పెట్టేస్తుంది. లాభం కనబడకుండా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు చెప్పండి వ్యాపారస్తులు, ఇవ్వడ కాకపోతే 7 తర్వాత కనబడుతుందంటారు. నిజమా కాదో తెలియదు, కానీ లాభం అయితే కనిపిస్తుంది. అంటే సంఖ్య రూపంలో లాభం కనబడుతుంది, చేతికి మాత్రం డబ్బు రూపంలో లిక్విడ్ ఫామ్లో రాదు. ఈ 15 రోజులు ఎంత ప్రయత్నం చేసినా కూడా రాదు. సో గురుబలం ఉంది కాబట్టి, గురుబలం ఉన్నంతకాలం మీరు ఏదైనా చేయాలంటే ఇన్వెస్ట్మెంట్స్, ప్లానింగ్స్, ప్రోగ్రామ్ చేయొచ్చు. గురుబలం దాటి ఎప్పుడైతే గురుడు అయితే ధనురాశిలో ప్రవేశిస్తాడో అప్పుడు గురువు యొక్క దృష్టి మీ మీద పడదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సి వస్తుంది. ఏదైనా అష్టంలో ఉన్న గ్రహ సప్తమంలో ఉన్న గ్రహాలు 4 యొక్క ప్రభావం వైవాహిక జీవితంలో ఉన్న దోషాలు ఏవైతే ఉన్నాయో బయటపడతాయి. కోర్టుల వ్యవహారాల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కొంచెం ప్లానింగ్ ప్రాపర్గా చేసుకోండి, ఎందుకంటే ఇది తాత్కాలికము. కుజుడు ఎక్కడ నుండి ఎప్పుడైతే నవంబర్లో పక్కకు వచ్చేస్తాడో ఆ దోషం అనేది తగ్గిపోతుంది. బట్ ఏంటంటే మనం తట్టుకోలేక గొడవలు పెట్టుకుని అవుట్ ఆఫ్ కోర్ట్ వే కోర్టు పీకి వెళ్ళడం, వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు ఇవన్నీ కనబడే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం నిదానంగా ఆలోచించి ప్లాన్ చేయండి. గురువు యొక్క మంత్ర సాధన చేయడం వల్ల ఏంటవుతుందంటే ఇటువంటి దోషాలు మనకు తగలకుండా ఉంటుంది. అందుచేత మేధాదక్షిణామూర్తి, ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహ. ఈ మేధాదక్షిణామూర్తి మంత్రాన్ని కుజుడు 7 ఇంట్లో ఉన్నంతకాలం అంటే నవంబర్ 5 వరకు కూడా మీరు మంత్రసాధన చేయండి. కొంతవరకు మీ యొక్క పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు రాకుండా అధిగమించి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9704-44-7001, 9704-44-7002.